హైదరాబాద్ లోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లల్ని, బడికి వెళ్లి వస్తున్న విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. అమీర్పేట ధరంకరం రోడ్డులో ఓ పిచ్చి కుక్క చేసిన దాడిలో పదుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా సునకాలు జనాలపైకి ఎగబడుతున్నాయి. చారిత్రక ప్రాంతం చార్మినార్ లో కుక్కల బెడద అధికంగా ఉంది. దేశ విదేశీ పర్యాటకులు వచ్చే చోట నిర్లక్ష్యం తాండవిస్తోంది. రెయిన్ బజార్ ప్రాంతంలో కొద్ది రోజుల కిందట మహిళపై కుక్కలు దాడి చేశాయి. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ముషీరాబాద్, రామ్నగర్, విద్యానగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల సంచారం అధికంగా ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. అది ఏమో ఆపరేషన్ కొన్నిట్లకి చేయిస్తున్నారు, కొన్నిట్లకి చేయించట్లేదు. తీసుకొచ్చి వదులుతున్నారు, కానీ దానికి సరైన ఇది ఉండడం లేదు. సో ఐ థింక్ ఏంటంటే వచ్చే వాళ్ళ వెంట వెళ్లే వాళ్ళ వెంట పడిపోతున్నాయి. మేము దగ్గర కొలసి వస్తుంది తప్పితే వాటికి సరైన ఒక షెల్టర్ కానీ లేకపోతే ఒక ఏదో ఒకటి చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. సీరియస్గా ఉంది. బండి నిలబెడితే చాలు, బండి కవర్లు దింపడము, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి ఎగబడము, ఏ వాళ్ళైనా రావట్లేదు. ఏది స్కూటీ వాళ్ళ ఈ సర్వీసెస్ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాళ్ళు ఎవరు రావట్లేరు. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చాలు, మేము వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది బయటికి. కొత్త వాళ్ళు ఎవరైనా బంధువులు వచ్చిందనుకోండి, వాళ్ళ మీదకి ఎగబడుతున్నాయి. కానీ ఎక్కడ తీసుకుపోయి వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టట్లేరు కదా, మళ్ళీ మా దగ్గరే వచ్చి వదిలిపెడుతున్నారు కదా. కూకట్పల్లి, కేపీహెచ్బి ప్రాంతాల్లో సునకాల సంఖ్య అధికంగా ఉంది. అల్పాహార కేంద్రాలు, చికెన్ సెంటర్ల వద్ద ఆహారం కోసం కాపలా కాస్తూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ ప్రజల మీదికొస్తున్నాయి. వసతి గృహాల వద్ద కూడా వీధి కుక్కలు అధికంగా తర్చాడుతున్నాయి. కొద్ది రోజుల కిందట హైదర్ నగర్ శ్రీనివాస కాలనీలో 5 ఏళ్ల బాలుడు దుకాణానికి వెళ్లి వస్తున్న సమయంలో దాడి చేయగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. శేరులింగంపల్లి నియోజకవర్గంలో రోజు రోజుకు కుక్కల బెడద పెరిగిపోతోంది. కుక్కలు కరిచిన తర్వాత వాళ్ళకు మందుల కోసం చాలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సంబంధించింది కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రాథమిక కేంద్రాల్లో కూడా కుక్క టీకాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. కానీ కుక్కల బెడదను వెంటనే నివారించాలి. నివారించడమే కాకుండా వాటిని ఆపరేషన్ చేసి వివిధ ప్రాంతాలకు పంపించే విధంగా, లేకపోతే దానికి ఒక స్పెషల్ జోన్గా, కుక్కల జోన్గా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కాలనీగా మేము కోరుకుంటున్నాం. నాటు పెట్టిన కుక్కకు కూడా పిల్లలు పుడుతున్నాయి అంటే నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారా లేదా? మరి అది అవినీతి ఎంత స్థారస్థాయిలోకి వెళ్తుందో కూడా అర్థం చేసుకోవాలి. సంఖ్య ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి, వ్యాక్సినేషన్లు ఏ విధంగా ఎక్కడికి వెళ్తున్నాయి, ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు? సరే ఎక్కడ ట్రీట్మెంట్ చేసినా కానీ అదే ఏరియాలో వదలాలని మీకు రూల్స్ యానిమల్ యాక్ట్ ప్రకారంగా చెప్తా ఉంది. కానీ సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయి పదుల సంఖ్యలో కుక్కల కాట్లకి భయపడి బయటికి వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు సీనియర్ సిటిజన్ వాకింగ్ కానీ పొద్దున్నే, తర్వాత పిల్లలని ఆడుకోవటానికి కానీ ఇబ్బందిగా ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నాము, వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో సౌత్ ఎండ్ పార్క్, డంపింగ్ యార్డు సమీపంలో ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో సునకాలు సంచరిస్తున్నాయి. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్, సామానగర్, నాగూర్లోని జైపూర్ కారణి, ఫత్తులగూడలో సునకాల బెడద అధికంగా ఉంది. ఫత్తులగూడలో ఉన్న యానిమల్ కేర్ సెంటర్కి తెచ్చిన సునకాల్ని శస్త్రచికిత్సలు చేసి అక్కడే వదిలిపెడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో సునకాలు విపరీతంగా సంచరిస్తున్నాయి. చాలా విపరీతంగా పెరిగిపోయిందండి. అసలు పిల్లలు, వృద్ధులు, యువకులు అసలు ఇక్కడ వీధి పండు నడవాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా కేసులు ఈ కాలనీలో వచ్చాయండి. ఈ మధ్య కూడా అసలు వృద్ధులు అయితే కొంతమంది పడ్డారు కింద. యూత్ ఇట్లా కాలేజీలకు వెళ్ళాలన్నా, ఎంప్లాయీస్ డ్యూటీలకు వెళ్ళాలన్నా చాలా సమస్య వస్తుంది. ఖాళీ కుక్కలు ఎక్కువని ఇన్న 10 కుక్కలు అసలు ఉంటాయి, తీసుకుపోరు. అది ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు ఖాళీకి, ఆయన కంప్లైంట్ చేయడు చేయడు. పిల్లలు ఏమేమి బండ్లు పడినా బాల్యం వాడు ఉరికొస్తుంటాయి. ఎట్లకెళ్ళి ఎవరు తిరిగినాక మొరుగుడే మొరుగుడు వద్ద నెమ్మడి వాడి తీసుకుపోతున్నే తీసుకుపోతారు. తీసుకుపోయి ఎప్పుడో ఒకసారి వచ్చారు, మళ్ళీ తీసుకుపోతున్నా లేరు. సరైన శస్త్రచికిత్స అందించి మంచి చూసుకుంటే అవి కూడా మనుషులతో మమేకమైపోయే జంతువులు కాబట్టి పక్షులు, ఆవులు, గోవులు ఎట్లనో ఇది కూడా అలాగే. కాకపోతే అధికారులు పట్టించుకొని వాటికి సరి అయిన పరిరక్షణ అందించాలని నేను కోరుకుంటున్నాను. సంతాన నియంత్రణ కానీ
లేకపోతే వీటిని సమూలంగా నిర్మూలించడం కానీ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. గోల్కొండ పరిధిలో బడా బజార్ లో రెండేళ్ల బాలుడు అహ్మద్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గత నెలలో జియాగూడకు చెందిన 12 ఏళ్ల బాలుడు మూసీ సమీపంలో ఆడుకుంటుండగా సునకాలు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సనత్ నగర్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనూ సునకాల బెడద అధికంగా ఉంది. కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే కుక్కలు సంచరిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. మొన్ననే రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది. స్కూల్ పిల్లలు ఈ ద్వారి నుండి వెళ్తుండగా కుక్కలు వాళ్ళని దాడి చేసి 30 మంది పిల్లలు పైగా ఇప్పటికీ దాడి చేశాయి. ఒంటరిగా ఎవరైనా ఇక్కడ ఏరియాలో బయటికి వెళ్ళాలన్నా అని కుక్కల బెదరు వల్ల నైట్ పూట వెళ్ళలేకపోతున్నారు. దాడికి గురైనప్పటికీ కూడా అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అధికారులు దృష్టికి తీసుకొని వీటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి, రాత్రిపూట ఒక వ్యక్తి ఒంటరిగా వెళ్ళాలన్నా కూడా ఎటువంటి ఇది అవుతుందో అని చెప్పేసి ఎంబడబడి అతనికి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 461,055 వీధి కుక్కలు ఉన్నాయి. ఇందులో స్టెరిలైజేషన్ చేసినవి 3 లక్షలు కాగా, స్టెరిలైజేషన్ చెయ్యనివి 1.61 లక్షలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కుక్కలు 8 నెలల వయసులోనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉండడం, ఏడాదికి 2 పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక కుక్క ఏడాదిలో 40కి పైగా పిల్లలకు జన్మనిస్తుంది. బస్తీల్లోని కుక్కలకు టీకా వేయడం, సంతాన నిరోధక శస్త్రచికిత్స చెయ్యాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవటం లేదు. ఫలితంగా ప్రజలు కుక్క కాటితో రేబీస్ వ్యాధి బారిన పడుతున్నారు. హైదరాబాద్ లోని 5 యానిమల్ కేర్ సెంటర్ల పరిధిలో సమగ్రంగా కుక్కల నియంత్రణ కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. సునకాల సమస్యలపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు.